Hi everyone, welcome to today's session, weekly current affairs roundup. October 4th nunchi 10th varaku unna important current affairs anedi manam discuss cheskobothunnamu. So idi start cheyakamundu oka point cheppali, evaraithe roju current affairs quizzes raayaro lekapothe weekly important chudali current affairs anukuntaru vaallu ee video mottham watch cheyandi. Okay, mana students kuda adigaru ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మెయిన్స్ ఓకే వాటికి సంబంధించి కూడా చేయమని. సో ఆ లెవెల్లోనే సో ఇదంతా కూడా ఎస్బీఐకి కానీ ఐబీపీఎస్ కానీ ఎస్ఎస్సికి కానీ అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాము. ఓకే వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ లుక్ ఇన్ టు దిస్ వీడియో. ఓకే ఫస్ట్ నమామి గంగే ప్రోగ్రామ్ గురించి అడిగారండి. ఓకే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మాస్కెట్ ఓకే మాస్కెట్ గురించి అడుగుతున్నారు. అది ఏంటి అని కింద ఆప్షన్స్ ఇచ్చారు, శక్తిమాన్, ఛోటా భీమ్, అలాగే మోటు పత్లు. సో ఆన్సర్ వచ్చేసి చాచా చౌదరి అండి. ఓకే చాచా చౌదరి ఇదే అండి. ఓకేనా, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఈ క్యారెక్టర్తో చిన్నపిల్లలకి సంబంధించి అలాగే యంగ్ పిల్లలకి సంబంధించి కొన్ని ఈ బుక్స్, కార్టూన్ మ్యాగజైన్స్ని అనేవి రిలీజ్ చేస్తారనమాట. ఓకే దానివల్ల ఏమవుతుందంటే గంగానదికి సంబంధించి ఎలా పరిరక్షించాలి, అలాగే చిన్నపిల్లల్లో నదుల పట్ల అవగాహన పెంపొందిస్తారనమాట. ఈ నమామి గంగా ప్రోగ్రామ్ గురించి ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి. ఎవరైతే నిన్న ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రాశారో దాంట్లో ఒక బిట్ దీని మీద అడిగారండి, నమామి గంగా మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అని. ఓకే 2014లో స్టార్ట్ చేశారండి ఈ ప్రోగ్రామ్. ఇంపార్టెంట్ పాయింట్, దీనికి ఆన్సర్ వచ్చేసి చాచా చౌదరి అనేది మస్కట్. గంగానది అన్నాం కాబట్టి గంగానది ఎక్కడ పుడుతుందండి, ఎక్కడి నుంచి పుడుతుంది, దేవప్రయాగ్. ఓకే దేవప్రయాగ్ దగ్గర ఆవిర్భవిస్తుందండి దేవప్రయాగ్. ఓకే ఇది ఇండియా కాంటినెంట్లో నుంచి బంగ్లాదేశ్లో నుంచి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది. బంగ్లాదేశ్లో గంగానదిని ఏమని పిలుస్తారు, పద్మా రివర్ అని పిలుస్తారు. ఓకే పద్మా రివర్ అని పిలుస్తారండి గంగానదిని. ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిధి 2.0 స్కీమ్ ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేసిందండి. ఈ నిధి అంటే అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఫర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. అంటే టూరిజంకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి, లైక్ మనం రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఈవెంట్ చేయడానికి ఈవెంట్స్ కానీ లేకపోతే బార్ కానీ ఓకేనా స్పాస్ కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఆ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఈ నిధి 2.0 స్కీమ్ని లాంచ్ చేసింది ఓం బిర్లా. ఓకే ఓం బిర్లా అండి ఎవరండి, ఈయన లోక్సభ స్పీకర్, లోక్సభ స్పీకర్ అండి. ఓకే ఇది ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నాం కాబట్టి యూనియన్ మినిస్టర్ ఎవరండి, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి. ఓకే కిషన్ రెడ్డి యూనియన్ మినిస్టర్, అలాగే మినిస్టర్ ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ దానికి కూడా ఈయన మినిస్టర్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ పాన్ ఇండియా. ఓకే పాన్ అంటే ప్రెజెన్స్ అక్రాస్ నేషన్ అని మీనింగ్. టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేశారు ఎవరి కోసం అంటే సీనియర్ సిటిజన్ కోసం, ఒక హెల్ప్ లైన్. సో ఈ కోవిడ్ టైంలో సీనియర్ సిటిజన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఎవరైనా బ్లేమ్ చేయడం కానీ ఇలాంటి చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. దీని పేరు ఎల్డర్ లైన్, ఎల్డర్ లైన్ అనేది స్టార్ట్ చేశారండి. దీనికి ఉండే హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 14567. ఓకే 14567 ఇది ఎవరు లాంచ్ చేశారంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యొక్క మినిస్టర్ అండి వీరేంద్ర కుమార్. వీరేంద్ర కుమార్ గురించి మనం ఎప్పుడు చదువుకున్నామంటే ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, కొంతమంది సియాచిన్ గ్లేషియర్ని ట్రెక్ చేస్తారు ఒక 8 మెంబర్స్. సో అప్పుడు మనం చదువుకున్నామండి ఈ పాయింట్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ హాసాంగ్ 8 ఇది ఒక హైపర్సోనిక్. ఓకే హాసాంగ్ 8 అనేది ఒక హైపర్సోనిక్ మిజైల్, ది ఫస్ట్ మిజైల్ ఫర్ నార్త్ కొరియా. ఓకేనా అంటే హైపర్సోనిక్ కేటగిరీలో ఫస్ట్ అండి నార్త్ కొరియాకి. ఇది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే ధ్వని వేగం కన్నా 5 రెట్లు. ఓకేనా 5 టైమ్స్ అండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా 5 టైమ్స్ ఇది ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. ఇండియాలో కూడా హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ 2, అలాగే వరల్డ్లోనే అత్యంత వేగంగా వెళ్ళే క్రూయిజ్ మిజైల్ కూడా ఇండియా దగ్గర ఉందండి.
ఓకేనా బ్రహ్మోస్. ఇది ఇండియా అండ్ రష్యా పార్ట్నర్షిప్ తో డిజైన్ చేశారు బ్రహ్మోస్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డాష్ మేడ్ ఎంఓయూ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో హానర్ ఫస్ట్ అనే ఎంఓయూ. హానర్ ఫస్ట్ అనేది ఒక బ్యాంకింగ్ అకౌంట్ లాంటిది, డిఫెన్స్ బ్యాంకింగ్ అకౌంట్ లాంటిది. ఇండియన్ నేవీ ఎంఓయూ కుదుర్చుకుంది ఐడిఎఫ్సితో. దీంట్లో ఉండే స్పెషాలిటీస్ ఏంటి అంటే, ఈ అకౌంట్లో సేవింగ్స్ అకౌంట్లో ఉండే స్పెషాలిటీస్ ఏంటంటే, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్, అన్లిమిటెడ్ చెక్స్ ఉంటాయి, అండ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది 40 lakhs వరకు, అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10 lakhs వరకు, 2 lakhs వరకు మ్యారేజ్కి సంబంధించి, ఇలాంటి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఇండియన్ నేవీ పొందం చేసుకుంది. ఐడిఎఫ్సి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. దీని సిఎండి, సిఎండి అంటే చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి, వైద్యనాథన్. వైద్యనాథన్, ఓకే, దట్ ఈస్ అబౌట్ ఐడిఎఫ్సి. సో విచ్ కంపెనీ లాంచ్డ్ ద స్మాల్ బిజినెస్ లోన్ ఇన్ ఇండియా. సో ఇండిఫై అనేది ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. సో వీళ్ళు స్మాల్ బిజినెస్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళతో పాటు ఫేస్బుక్ అనేది పార్ట్నర్షిప్ అయిందండి ఫేస్బుక్. సో స్మాల్ లోన్స్ గురించి వచ్చింది కాబట్టి మీకు ఒక పాయింట్ చెప్తాను. గవర్నమెంట్ 2021-22 గాను 3.21 trillion crores ముద్రా లోన్స్ కింద ఇవ్వాలని అనుకున్నది. సో ముద్రా లోన్స్ ఎక్కడ ఇస్తారండి, మైక్రో ఎంటిటీస్ ఉంటాయి కదా, మైక్రో ఎంటిటీస్కి, ఇన్స్టిట్యూట్స్కి ఇస్తారనమాట. దాంట్లో శిశు, కిషోర్, తరుణ్ అనే 3 loans ఉంటాయి. దాంట్లో అప్ టు ఎంతవరకు ఇస్తారండి, 10 lakhs వరకు లోన్ ఇస్తారు. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా రివిజన్ లాగా, ఓకే, మనం అంతకుముందు చెప్పుకున్న పాయింట్స్ని అలాంటి సందర్భాల్లో మనం చెప్పుకుంటున్నాం. ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్. సో ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి, లేకపోతే ఇన్స్టిట్యూట్కి సంబంధించి, స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి ఎటువంటి గొడవలు కానీ విభేదాలు వచ్చినప్పుడు జనరల్గా కోర్టుకి వెళ్తే టైం పడుతుంది. అలాంటివి పరిష్కరించడానికి ఈ ఆర్బిట్రేషన్, స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ని స్థాపించారు. ఎక్కడంటే అహ్మదాబాద్లో స్థాపించదండి. ఓకేనా, ఇది న్యాయ వ్యవస్థకి సంబంధించింది కాబట్టి దీన్ని ఓపెన్ చేసింది ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ లా కిరణ్ రిజు అండి. ఇంతకుముందు ఈయన క్యాడర్ ఏంటండి, స్పోర్ట్స్, ఓకే, ఇప్పుడు లా, ఓకే, లా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ద వరల్డ్ లార్జెస్ట్ ఖాదీ నేషనల్ ఫ్లాగ్ ఎక్కడ అన్వీల్ చేశారు అంటే లదాఖ్. ఓకే, లదాఖ్లో అన్వీల్ చేశారండి. నేషనల్ ఫ్లాగ్ వచ్చింది కాబట్టి ఎస్ఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంటే మనం 22 జూలై 1947 అడాప్ట్ చేసుకున్నామండి. పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు నేషనల్ ఫ్లాగ్ని. దీని యొక్క డైమెన్షన్స్, నేషనల్ ఫ్లాగ్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే 3:2 ఉంటాయండి. విడ్త్ 3 parts ఉంటే, హైట్ 2 parts ఉంటుందన్నమాట. సో లదాఖ్ గురించి చెప్పాం కాబట్టి లదాఖ్ యొక్క గవర్నర్ ఎవరండి, రాధాకృష్ణ మథుర్. ఓకే, రాధాకృష్ణ మథుర్. ఇండియన్ ఉమెన్ టీమ్ ప్లేయర్ ద ఫస్ట్ ఎవర్ పింక్ బాల్ టెస్ట్. పింక్ బాల్ టెస్ట్ ఎవరి మీద ఆడారు అంటే ఆస్ట్రేలియా మీద ఆడారు. ఈ పింక్, రెడ్, వైట్ గురించి ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. సో ఫస్ట్ రెడ్ బాల్తో ఆడేవాళ్ళు. నైట్ టైమ్స్లో ఇది విజిబిలిటీ ఉండదు కాబట్టి వైట్ బాల్ని తీసుకొచ్చారు. సో టెస్ట్ క్రికెట్లో మనం ఎక్కువ వైట్ జెర్సీస్ని ఉపయోగిస్తాం కాబట్టి తర్వాత పింక్ బాల్ని తీసుకొచ్చారు. జస్ట్ కలర్ ఒకటే తేడా. టెస్ట్ క్రికెట్స్ ఆడేటప్పుడు లిమిటెడ్ ఓవర్స్ అయితే వైట్ బాల్ని యూజ్ చేస్తారండి. ఓకేనా, లాంగ్ ఓవర్స్ అయితే రెడ్ బాల్ని యూజ్ చేస్తారు. అది సింపుల్ పాయింట్. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఓవర్ 100 ఇన్ ఆస్ట్రేలియా ఇన్ పింక్ బాల్ టెస్ట్. పింక్ బాల్ టెస్ట్లో 100 స్కోర్ చేసింది ఎవరు అంటే స్మృతి మందన. ఓకే, స్మృతి మందన అండి ఇండియన్ ప్లేయర్. ఓకే, ఇండియన్ టీం గురించి చెప్తున్నాం కాబట్టి దీని యొక్క కోచ్ ఎవరండి, ఇండియన్ ఉమెన్ టీం యొక్క కోచ్ రమేష్ పవర్. కెప్టెన్ ఎవరండి, మిథాలీ రాజ్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మిత్రశక్తి, ఇది ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీకి మధ్య, అలాగే శ్రీలంక ఆర్మీకి మధ్య జరుగుతుంది. సో శ్రీలంక వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ చెప్దాము, ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఏంటి అంటే గోతబయ రాజపక్స పిఎం ఆఫ్ శ్రీలంక. ఓకే, ఫుడ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఫుడ్ ఎమర్జెన్సీ అంటే ప్రైజెస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం కదా, ఆ విధంగా పెరుగుతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీలంక గురించి చెప్పుకున్నాం కాబట్టి లసిత్ మలింగ అని చెప్పాం. లసిత్ మలింగ యాకర్ కింగ్ అని అంటారు. అన్ని ఫార్మేట్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 99 అండి జెర్సీ నంబర్ లసిత్ మలింగ.
నెక్స్ట్ ఎస్వి సునీల్ అండ్ బీరేంద్ర లక్రా ఇద్దరు కూడా రిటైర్మెంట్ ని అనౌన్స్ చేశారు. ఇద్దరు కూడా హాకీకి సంబంధించిన వ్యక్తులు. ఈ ఫస్ట్ ఉన్నది ఎస్వి సునీల్, ఓకే. నెక్స్ట్ ఉన్నది బైరేంద్ర అండి, బైరేంద్ర లక్రా. సో ఎస్వి సునీల్ 2014 అండ్ 2018లో ఏషియా గేమ్స్, ఓకే, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సంపాదించండి. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సంపాదించారు. 2020 టోక్యోలో ఈయన ప్లే ఆడలేదండి, ఓకే, ఈయన పార్టిసిపేట్ చేయలేదు. 2020 టోక్యోలో మన టీం ఏ మెడల్ని గెలిచిందండి, బ్రాంజ్ని గెలిచింది, బ్రాంజ్ని గెలిచింది. ఆ టీంలో ఒకళ్ళండి బైరేంద్ర లక్రా, ఈయన డిఫెండర్, ఈయన స్ట్రైకర్. ఇంపార్టెంట్ హాకీకి సంబంధించి ఇంకొక పాయింట్, రీసెంట్గా ఎగ్జామ్స్లో అడిగింది ఏంటి, ఎస్బీఐలో హాకీకి సపోర్ట్, ఓకేనా, హాకీకి సపోర్ట్ చేసేది ఎవరండి, సపోర్టర్ ఒడిస్సా అండి. సపోర్టర్ అంటే స్పాన్సర్ అండి, ఓకే, స్పాన్సర్ ఒడిస్సా, ఓకే, ఒడిస్సా స్పాన్సర్, గవర్నమెంటే స్పాన్సర్షిప్ చేస్తుంది. సో బీసీ పట్నాయక్ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకే. దీనికండి ఈయన ఎండిగా వర్తిస్తున్నారు. సో ఎల్ఐసి గురించి వచ్చింది కాబట్టి ఎల్ఐసి యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే యువర్ వెల్ఫేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎల్ఐసి ఫార్మ్ అవ్వాలి అంటే దానికి ఒక యాక్ట్ ఉంది, ఎల్ఐసి యాక్ట్ అంటారు. ఎల్ఐసి యాక్ట్ 1956, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఓకే. ఇప్పుడు చైర్మన్ ఎవరున్నారంటే ఎంఆర్ కుమార్, ఎంఆర్ కుమార్ ప్రజెంట్ చైర్మన్ అండి, ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, ఓకే. ఇండియన్ జీడిపిలో దాదాపు 3% హోల్డ్ చేస్తుందండి, 3% జీడిపి, ఓకే, ఇంపార్టెంట్. సో ఐడ్రోన్ బేస్డ్, ఓకే, ఐడ్రోన్ డ్రోన్ బేస్డ్ వ్యాక్సిన్ డెలివరీ అనేది ఎక్కడ ఈ స్థాపించాలండి, ఐ మీన్ ఎక్కడ ఇది ట్రయల్ చేశారు అంటే నాగాలాండ్ మణిపూర్ దగ్గర ఈ ట్రయల్ చేశారండి. అంటే డ్రోన్ ఉపయోగించి వ్యాక్సిన్స్ని పంపించడం అనేది ట్రై చేశారు. ఆ డ్రోన్ని ఎవరు డిజైన్ చేశారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిజైన్ చేసింది. ఇలాంటి కాన్సెప్టే రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఏంటంటే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా తెలంగాణ ప్రవేశపెట్టిందండి డ్రోన్స్ ద్వారా వ్యాక్సిన్స్ని, బ్లడ్ని కానీ పంపించడం వేరే చోట్లకి. అయితే అక్కడ వాడిన డ్రోన్ ఇండియాకి సంబంధించింది కాదు, సో స్టేట్ అయితే తెలంగాణ. సో డ్రోన్ అయితే ఫస్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తయారు చేసింది ఐడ్రోన్. ఇదండి ఇంపార్టెంట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ డిసిఎక్స్ అనేది క్రిప్టోకి సంబంధించిన ఒక కంపెనీ. దీనికి తన బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ని తీసుకుంది, ఓకే, అమితాబ్ బచ్చన్ని. క్రిప్టో కరెన్సీ అంటే ఒక పాయింట్లో చెప్తాను, ఇది ఒక డిజిటల్ కరెన్సీ లాంటిది, కానీ దీన్ని రెగ్యులేట్ చేసే బాడీ లాంటిది ఏమీ లేదు. అంటే ఆర్బీఐ లాంటిది ఎటువంటిది ఉండదు, ఎటువంటి కంట్రీస్కైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఫైనాన్స్ ఛార్జ్ అనేది పడదు, ట్యాక్స్ అనేది పడదు. కానీ దీన్ని కొన్ని దేశాల్లో లీగల్గా, కొన్ని దేశాల్లో ఇల్లీగల్గా తీసుకుంటారు. రీసెంట్గా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ని ఇల్లీగల్ చేసిన దేశం ఏంటంటే చైనా అండి, ఓకేనా, చైనా ఇల్లీగల్ని చేసింది అన్నమాట. క్రిప్టోలో చాలా రకాలు ఉంటాయి, అందరికీ తెలిసింది బిట్ కాయిన్ ఇంపార్టెంట్, దట్స్ ఆల్. సో హౌ మెనీ పిఎం మిత్రా మెగా టెక్స్టైల్ పార్క్స్ అప్రూవ్డ్. సో 7 పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి, ఈ 5 ఇయర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ మిత్రా అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరల్ అంటారు. సో బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ఫ్యాబ్రిక్ని తయారు చేయడానికి మొత్తం ప్రాసెస్ కానీ, వేవింగ్ కానీ, ఫ్యాబ్రిక్ డిజైనింగ్ కానీ మొత్తం ఒకే చోట జరుగుతుంది అన్నమాట. సో దానికోసం ఇవి స్టార్ట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్. 7 నెక్స్ట్ క్వశ్చన్ అండి. వధా కొల్లం, ఓకే, వధా కొల్లం అనేది ఒక వెరైటీ ఆఫ్ రైస్. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్ డిస్టిక్లో పండిస్తారండి. దీనికి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది, ఓకే, జియో ఇండిఫికేషన్, ఓకే, జియోగ్రాఫిక్ ఇండికేషన్ ట్యాగ్ అంటారు, జియోగ్రాఫిక్ ఇండికేషన్ ట్యాగ్ అంటారు. రైస్ గురించి వచ్చింది కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తాను. గోల్డెన్ రైస్ అని మనం చదివాం కదా, జెనెటికల్లీ మాడిఫైడ్ గోల్డెన్ రైస్. దీన్ని పండించడానికి కమర్షియల్గా ఏ దేశం ముందుకొచ్చింది అంటే ఫిలిప్పీన్స్ ముందుకొచ్చింది. ఇది ఎందుకు అంత ప్రచోకరలో ఉంటుంది, 2, విటమిన్ ఏ డెఫిషియన్సీని అరికడుతుంది, ఓకే, విటమిన్ ఏ డెఫిషియన్సీని అరికడుతుంది గోల్డెన్ రైస్, అది ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ టు కలెక్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నారు. సో ట్యాక్సెస్ని గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, ఆ బాధ్యతని బ్యాంక్స్కి కూడా ఇస్తానని చెప్పింది. దాంట్లో భాగంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. సో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చినాయి కాబట్టి మనం ఆల్రెడీ చెప్పిన పాయింట్ రివైజ్ చేద్దాం. సిబిడిటి, ఓకే, సిబిడిటికి చైర్మన్ ఎవరండి, ఎవరు అంటే జేబీ మహాపాత్ర, జేబీ మహాపాత్ర అండి చైర్మన్గా, ఓకేనా.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చేసి జేబి మహాపాత్ర. ఈయన అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ప్రిన్సిపల్ కమిషనర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ప్రిన్సిపల్ కమిషనర్ ఈయన. ఇంపార్టెంట్. விச் ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఈ ఫిష్ మార్కెట్ యాప్? అది ఏంటండి? ఫిష్ వాలే. ఓకే, ఫిష్ వాలే అనే యాప్ అనమాట. దీన్ని లాంచ్ చేసింది అస్సాం. సో ఫిష్ గురించి వచ్చింది కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. కట్లే అని మీరు వినే ఉంటారు. ఓకేనా? కట్లే. ఓకే, ఇది దేనికి సంబంధించిందంటే, ఓకేనా, సిక్కింకి సంబంధించింది. ఓకే, సిక్కింకి సంబంధించింది. దీన్ని స్టేట్ ఫిష్ కింద మార్చదండి, స్టేట్ ఫిష్. ఓకే, దీనికి ఇంకో నేమ్ ఉంటుందండి, అదేంటంటే కూపర్ మాసిర్. ఓకే, కూపర్ మాసిర్. ఓకే, దీనికి ఉండే ఇంకొక నేమ్. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ అన్వీల్డ్ ద లోగో ఫర్ సాకర్ 2024 యూరోపియన్ ఛాంపియన్షిప్? సో జర్మనీలో జరుగుతుంది 2024కి సంబంధించి. ఆ ఇయర్కి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి ఈ కాన్సెప్ట్ అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది. సో 2028కి కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదు, 2023లో చెప్తారు దానికి. ఇది 17th edition అండి, ప్రజెంట్ జరుగుతుంది 17th edition. ఓకే, 17th edition. సాకర్ గురించి వచ్చింది కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. వరల్డ్ రికార్డ్, రీసెంట్గా క్రిస్టియానో రొనాల్డో ఈయన వరల్డ్ రికార్డ్ సంపాదించారు, ఎక్కువగా గోల్స్ చేసిన వ్యక్తిగా, ఇంటర్నేషనల్గా ఎక్కువ గోల్స్ చేసిన వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, నేమ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ ఎకనామిస్ట్ గాంధీ. ఎకనామిస్ట్ గాంధీ అనేది ఒక బుక్, దీని యొక్క ఆథర్ వచ్చేసి జయత్రి రావు. ఈయనకి నిక్ నేమ్ కూడా ఉండండి, జెర్రీ రావు అని కూడా అంటారు. ఓకే, ఈయన ఎంఫసిస్ అనే కంపెనీకి ఫౌండర్ అండి, ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఇంపార్టెంట్. సో నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఐఆర్సిటిసి ఓకే ఒక ప్రోగ్రామ్ని చేపట్టింది, బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ ఎఫ్ఏఎం టూర్. ఇది దేని ఇనిషియేటివ్ అంటే దేకో అప్నా దేశ్ అనే ఒక ఇనిషియేటివ్ అండి. దీనికి సంబంధించి బుద్ధిస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అలాగే కాన్ఫరెన్సెస్ బోధ్గయా అండ్ వారణాసిలో జరుగుతున్నాయి కదా, ఆ కాన్ఫరెన్సెస్ కూడా మనం అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇలా అన్ని ప్లేస్లకి తీసుకువెళ్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకొక పాయింట్, ఇండియా ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ని టేకప్ చేస్తుంది కదా, ఓకేనా, సో అది ఎక్కడండి? బీహార్లో టేకప్ చేస్తుంది. నవనలంద మహావీర్ అనేది ఉంటుంది కదా, అక్కడ జరుగుతుందండి. ఇంపార్టెంట్ పాయింట్. సో నేమ్ ద వెబ్ పోర్టల్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ వేస్ట్ ప్రాబ్లమ్స్. సో అదేంటంటే వేస్ట్ వెళ్తండి, ఓకేనా, ఇది. సో ఇది ఏంటంటే మన ఇండియాలో ఉన్న వేస్ట్ని అది కట్టడానికి ఆలోచనలను తీసుకొస్తుంది. సో మనకు ఉన్న సొల్యూషన్స్ ఏమన్నా మనం కూడా చెప్పొచ్చు అనమాట. సో అదే వేస్ట్ వెల్త్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఐఐటి మద్రాస్ గురించి చెప్పాలి. ఐఐటి మద్రాస్ రీసెంట్గా ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ని తగ్గించడానికి ఒక పోర్టల్ని లాంచ్ చేసింది కదండి. దాంట్లో ఏమవుతుందంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ చేస్తారో, అలాగే ఎవరికైతే అది ఎలక్ట్రానిక్ వేస్ట్ కావాలో, వాళ్ళిద్దరు కూడా ఆ ప్లాట్ఫామ్లో ఒకటి అవ్వచ్చు అనమాట. సో డీల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఇండియాలో తగ్గిస్తారు. ఓకే, ఈ సోర్స్ అండి, దానికి వాళ్ళు పెట్టిన పేరు ఈ సోర్స్. మహాబాహు బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారండి, వైస్ ప్రెసిడెంట్, అస్సాంలో ఓపెన్ చేశారు. ఇది ఓల్డ్ డీసీ బంగ్లా అంటారు. దీన్ని రినోవేట్ చేసి దీన్ని హెరిటేజ్ సెంటర్ కింద మార్చాలండి. బ్రహ్మపుత్ర అన్నాను కదా, బ్రహ్మపుత్రాన్ని ఏమంటారంటే అస్సాంలో సారో ఆఫ్ అస్సాం అంటారండి, సారో ఆఫ్ అస్సాం. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది వల్ల ఎక్కువ వరదలు, ఫ్లడ్స్ అనేవి అక్కడ వస్తాయన్నమాట. అందుకని బ్రహ్మపుత్ర నదిని ఆ విధంగా పిలుస్తారు. నేమ్ ద విన్నర్ ఆఫ్ ద 2021 నోబెల్ ప్రైజ్ ఫర్ మెడిసిన్ అండి. ఓకేనా, ఈ మెడిసిన్కి సంబంధించి ఎవరు ఈ అవార్డుని గ్రహించారు అంటే డేవిడ్ జూలియస్ అండ్ ఆడమ్ పటబోషియన్. ఓకే, వీళ్ళిద్దరూ కూడా యుఎస్ఏకే సంబంధించిన వాళ్ళు అండి, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తులు. మెడిసిన్లో వచ్చింది, వీళ్ళు కనుక్కున్న డిస్కవరీ ఏంటంటే రిసెప్టార్స్ అండి, రిసెప్టార్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సెన్స్. సో మన బాడీలో టెంపరేచర్కి సెన్స్కి
కారణమయ్యే రిసెప్టార్స్, ఓకేనా, తెలియజేసే రిసెప్టార్స్ గురించి వీళ్ళు కనుక్కున్నారు. అందుకని ఈ మెడల్ వాళ్ళకి వచ్చిందనమాట. ఓకే, ఈ అడల్ఫ్ నోబుల్ అనే వ్యక్తి డైనమైట్ కనుక్కున్నారండి, డైనమైట్ కనుక్కున్నారు అనమాట. ఈయనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా బ్యాంక్లో కూడా వీళ్ళు పెట్టారు. సో ఈయన వీలునామా ఎలా రాసుకున్నారు అంటే, తర్వాత ఎవరైతే హ్యూమన్ కైండ్కి కానీ ప్రజలకి కానీ ఎక్కువ ఉపయోగకరమైన పనులు చేశారో వాళ్ళకి ఒక ఇయర్కి ఒక మెడల్ ప్లస్ ఒక అమౌంట్ అనేది ఇస్తారండి. ఓకే, ఒక అమౌంట్ అనేది ఇస్తారనమాట. ఆ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది, దీనికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు చూస్తారండి. ఓకేనా, వరల్డ్ వైడ్గా ఎవరెవరికి ఈ అవార్డ్స్ ఇద్దామని చూస్తూ ఉండాలి. దీనికి నామినేషన్స్ ఉండవు, ఓకేనా, ఆ కమిటీయే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇవ్వండి, ఓకేనా, కెమిస్ట్రీ, పీస్, లిటరేచర్, ఫిజిక్స్, ఎకనామిక్ సైన్స్, స్టార్టింగ్లో 5 ఉండేయండి. ఓకే, తర్వాత దీన్ని ఎకనామిక్ సైన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి ఎకనామిక్ సైన్స్ గురించి. ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ తమిళనాడు కే ఎస్టర్ డఫ్లో, ఆమిడ 2019లో ఎకనామిక్ సైన్స్ కింద నోబుల్ గ్రహించారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్, కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. ఓకే, ఇది ఒక గ్రామీణ బ్యాంకు. ఈ బ్యాంక్ 2 నేషనల్ అవార్డ్స్ని పొందిందనమాట. సో అవార్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ అవార్డ్స్ ఏంటి అంటే, ఏపీవై బిగ్ బిలీవర్స్ అనేది ఒక అవార్డు అండి. అలాగే లీడర్షిప్ క్యాపిటల్ అనేది ఇంకొక అవార్డు, అయితే ఈ బ్యాంక్కి స్పాన్సర్ బ్యాంక్ ఏంటి అని అడుగుతున్నారండి. దాని ఆన్సర్ వచ్చేసి కెనరా బ్యాంక్. మీకు ఇక్కడ ఇమేజ్లో ఉంది కదా కెనరా బ్యాంక్. గ్రామీణ బ్యాంకులకి స్పాన్సర్ బ్యాంక్స్ ఉంటాయి. ఎలాగంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీజీబీ బ్యాంక్ ఉంటుంది, చైతన్య గోదావరి బ్యాంక్ ఉంటుంది, సప్తగిరి బ్యాంక్ ఉంటుంది. చైతన్య గోదావరి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, గుంటూరులో ఉంటుంది. దానికి స్పాన్సర్ బ్యాంక్ అవ్వదు ఆంధ్ర బ్యాంక్, నేమ్ చేంజ్ చేశారు కాబట్టి యూనియన్ బ్యాంక్. ఓకే, ఈ కేవీజీబీ ఈ బ్యాంక్కి చైర్మన్ ఎవరండి, గోపీకృష్ణ అండి. ఓకే, నెక్స్ట్, ఈ అవార్డ్స్ ఇస్తారు కదండి, ఈ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఈ అవార్డ్స్ అనేది ఇస్తుంది. సో అది, సో ఇప్పటి వరకు మనం ఈ వీక్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూసాము. అలాగే ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా, ఓకేనా, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. అండ్ ఎవరైనా మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కోర్సెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది 18th అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఈ బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా 8008784848 దీనికి కాల్ చేయొచ్చు. అండ్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ.